हाय फ्रेंड्स मडिवी पहुम चैनल को स्वागत वीडियो मिशन नेनु चूपिंचबोतुन्नानु मिशन एला पनि चेस्तुंदी अलागे मिशन पेरे एंटी कंपनी नेम एंटो चेप्तुन्नानु अलागे कास्ट कूडा दीनि कास्ट एंत इदि एक्कड कोन्नानु अनि ई वीडियोलो उंटुंदी ओकसारी मीरु वीडियो तप्पकुंडा चूडंडी स्किप चेयकुंडा वीडियो चूडंडी अलागे मन चैनल नि फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसि आल अने बेल ऐकान नि टच चेयंडी वीडियो नी लाइक चेंडी लाइक्स वाला ना वीडियो इंका कोंचम मुंदुके वेल्तुंदन्नमाट ओके अंडी वीडियोलोकि वेल्लिपोदामा चूडंडी मिशन इदी इला उंटुंदी मिशन दीनि पेरु मिशन पेरु वच्चेसि जाक जाक F4 ई कंपनी नेम वच्चेसि जाक F4 चाला बागा पनि चेस्तुंदी चूडंडी स्विच इक्कड स्विच वेयगाने इक्कड लाइट चूडंडी लाइट आन अवुतुंदी चूडंडी लाइट आन अवुतुंदी मनकु चूडंडी थ्रेड सूदिलोकि एक्किंचडानिकि अलागे स्टिचिंग चेसुकोवडानिकि ई लाइट चाला सहायपडुतुंदन्नमाट इक्कडेमो मनं कुट्टेटप्पुडु नंबर्स चेंज चेसुकुनेदि మామూలుగా పెద్ద మిషన్ కి ఎలా ఉంటుందో అంతే అలాగే ఉంటుంది అన్ని రకాలుగా దీనికి ఆయిల్ ఎలా చేంజ్ చేస్తాం ఎలా వేస్తాం మామూలు మిషన్ కి వేసినట్టు అస్సలు వేయకూడదన్నమాట చూడండి ఎక్కడ కూడా హోల్స్ అనేది లేవు చూడండి ఎక్కడ హోల్స్ అనేది లేవు మరి ఆయిల్ ఎలా వేస్తాము ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇది చాలా వెయిట్ ఉందన్నమాట మేము ఫస్ట్ రోజు వేసిన ఆయిల్ ఇంకా చాలా ఉంది అది ఎలా వేస్తాము మీకు వీడియో రూపంలో చూపిస్తానండి చూడండి థ్రెడ్స్ ఇక్కడ పెట్టుకుంటాం థ్రెడ్స్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకొని చూడండి ఇలాగా థ్రెడ్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి అన్నమాట నేనైతే క్లాత్స్ కుట్టేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను రెడీగా కటింగ్ చేసి దగ్గర ఉంటుందనేసి ఇక్కడ చూడండి విండో ఉంది కదా విండోలో పెట్టేసాను ఈ రోజు రేపు కుట్టేవన్నీ అక్కడ పెట్టేసాను కటింగ్ చేసి చూడండి ఇది కాల్తో తొక్కితే ప్రెస్ చేస్తే చాలు ఇలా రన్ అవుతుంది మిషన్ చాలా బాగుంటుందండి సౌండ్ అస్సలు ఉండదు ఏమున్నా ఈ రూమ్ మాత్రమే సౌండ్ వస్తుంది ఈ రూమ్ లో మాత్రమే సౌండ్ వస్తుంది బయటికి అస్సలు రాదు మిషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలాగా నేను సెట్ చేసుకున్నాను వెంటిలేషన్ ఉండే చోట నేను సెట్ చేసుకున్నాను చూడండి మిషన్ ఇది ఆయిల్ ఎలా వేయాలి అంత వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తాను ఇదేమో మనం పాదం చేతితో ఎత్తకుండా దీంతో కాలితో ఇలా అంటే పైన చూడండి పాదం ఎత్తుతుంది కదా అదే కాలుతో మనం ప్రెస్ చేస్తే మోకాలతో అలా పాదం ఎత్తుతుందన్నమాట ఇదేమో రఫ్ చేయడం ఇలా రఫ్ చేసేటప్పుడు దీన్ని వాడుకోవాలి ఇది చూడండి సూది కిందకి ఉన్నప్పుడు పైకి అనడానికి పైన ఉన్నప్పుడు కిందకి అనడానికి చూడండి ఇలాగా దారం ఎక్కించేటప్పుడు కింద ఉండనండి అప్పుడు పైనకి రావాలి సూది మనం చక్రం తిప్పకుండా దీన్ని ఇలా ఒత్తితే చాలు పైకి వస్తుంది కిందకి పోవాలంటే ఇలా ప్రెస్ చేస్తే చాలు సూది కిందకి వెళ్తుంది చూడండి ఆయిల్ ఎక్కడ వేస్తామంటే ఇది ట్యాంక్ అన్నమాట దీంట్లోకి ఒకేసారి 1/2 లీటర్ ఆయిల్ పోస్తాము అది ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది అన్నారు 1/2 లీటర్ వేసాం అన్నమాట దీని నిండుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్యాంక్ ఇది ఆయిల్ ట్యాంక్ ఇక్కడేమో నార్మల్ గా బాబిన్ పెట్టుకోవడం చూడండి బాబిన్ పెట్టుకోవడానికి లైట్ వేస్ట్ చూపిస్తాను ఇదిగో చూడండి మామూలు మిషన్స్ కి ఏముంటాయో అక్కడ ఇది దీనికి కూడా అలాగే సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట చూడండి డబ్బి ఇక్కడ పెట్టాను చూడండి ఇలాగా మిషన్ వచ్చేసి కంట్రోల్ చేసుకోవడం ఎలాగంటే ఇది స్పీడ్ అండి స్పీడ్ ఎంత పెట్టుకోవాలో మన ఇష్టం అన్నమాట 25 నుంచి 40 వరకు 40 పాయింట్ల వరకు పెట్టుకోవచ్చు నేను 40 వరకు పెట్టుకున్నాను చూడండి 40 ఉంది
తగ్గించుకోవాలంటే మైనస్ నొక్కాలి అన్నమాట. మైనస్ ప్రెస్ చేసుకోవచ్చు చూడండి. ఇలాగా 25 నుంచి అయితే మినిమంగా స్పీడ్ ఉంటుందంట. నేను 40 వరకు పెట్టేశాను. నేను 40తోనే మెయింటైన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే 40తోనే పెట్టేస్తాను నేను. నేను డైలీ కుట్టడం కూడా 40 స్పీడ్తోనే కుడుతుంటాను. చివరి లాస్ట్కి 40 అంట. నేను 40 పెట్టేశాను. ఓకే అండి, చూడండి ఇది నెంబర్స్. నేను ఎప్పుడు 3 నెంబర్ మీద కుడతానమాట. ఇవి ఏమైనా మార్కర్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే ఇది హెడ్ ఇలా వాల్చినప్పుడు దీన్ని వచ్చేసి ఇలా సపోర్టింగ్ కోసం ఇచ్చారనమాట. ఇది ఊరికి ఇట్లా పెట్టేసాడేమంతే. ఇంతే అండి మిషను. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మిషన్ అనమాట. కరెంట్ ఉంటేనే నడుస్తుంది మిషన్. అయితే చాలా బాగా నడుస్తుంది అనమాట. చాలా బాగా స్టిచ్చింగ్ పడతాయని, అలాగే బాగా మందంగా ఉండే క్లాత్, అలాగే పల్చగా ఉన్న క్లాత్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను కాస్ట్ అంతా చెప్తాను. ఈ మిషన్ వచ్చేసి 23,000 అండి. నేను అనంతపురంలో కొనుక్కున్నాను. మిషన్ ఓపెనింగ్ చూడండి. కొత్తగా తెచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసాము. బాక్స్లో వచ్చింది హెడ్. ఇందులో గ్యారంటీ కార్డు ఇచ్చారు. 1 ఇయర్ గ్యారంటీ కార్డు అయితే ఉందండి. కానీ ఇది మిషన్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. 1 ఇయర్ ఊరికే గ్యారంటీ కార్డు ఇచ్చారు, కానీ ఏమీ రిపేర్స్ అయితే రావు అన్నారు. చాలా బాగా వర్క్ అవుతుంది మిషన్ అయితే. నేను రోజు కుడుతున్నాను కదా, ఎంత నీట్గా స్టిచ్చింగ్ పడుతుందో చాలా హ్యాపీ అన్నమాట నేనైతే. ఈ మిషన్ హెడ్ వచ్చేసి 32 కేజీలు వెయిట్ ఉంది. 32 కేజెస్ జారుతుంది అనమాట పట్టుకుంటే. చాలా బరువుగా ఉంది, అలాగే జారిపోతుంది పట్టుకునేందుకు కూడా. అంత వెయిట్ ఉంది ఇది హెడ్ చూడండి. ఇందులోకి ఆయిల్ ఇదే వేసేది, ఇండస్ట్రియల్ ఆయిల్ అంట. ఇది దీన్ని ఇచ్చారు వాళ్ళు మిషన్తో పాటు, ఆయిల్ని ఫ్రీగా ఇచ్చారు. మొత్తం ఒకేసారి ఇలా పోయాలంట ఇందులోకి. ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఫుల్గా ఆయిల్ అంతా వేయాలంట ఒకేసారిగా. ఈ ప్యాక్ మొత్తం ఇందులో పోసేయాలి చూడండి. ఈ గ్యాప్లంతకీ వెళ్ళిపోతుంది ఆయిల్. హెడ్కి ఒత్తులు వచ్చి ఉంటాయి, అందులో ఆ ఒత్తి నుంచి మిషన్ దగ్గర ఇప్పుడు పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అంతకీ ఒత్తుల ద్వారా ఆయిల్ వెళుతుంది. అందుకని ఒకే చోట ఇలా ఆయిల్ వేస్తాము. మనం చూసుకొని ఆయిల్ వేయడము, రోజు ఆయిల్ వేయడము అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు వేసాం కదా, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ కొంచెం చేంజ్ చేసి క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త ఆయిల్ వేయాలంట చూడండి. ఇక్కడ సరిపోయింది, హెడ్ పెట్టాము. అన్ని సెట్టింగ్స్ అయితే చేసేసాము మేమే. స్టాండ్ ఫిట్టింగ్ అయితే అక్కడే చేసిచ్చారు వాళ్ళు, మేము ఆటోలో తెచ్చుకున్నాము. ఊరికే తెచ్చి హెడ్ ఒకటే పెట్టేశామన్నమాట. స్టాండ్ ఫిట్టింగ్ అంటే మరి మనకు సరిగ్గా రాదు కదా, అందుకోసం వాళ్ళు ముందే చేసి పెట్టారు. మిషన్ పూజ చేసి స్టార్ట్ చేశాను. 1-2 కుట్లు చాలా స్పీడ్గా వెళ్తుంది, ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొత్త, భారీ స్పీడ్ వెళ్ళిందనమాట. తర్వాత ఒకే రోజుకే నాకు వచ్చేసింది నీట్గా కుట్టడము. అంతే అండి, థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని షేర్ చేయండి. బాయ్ అండి.